రాజకీయ లబ్ధి పొందడం కోసమే కొంతమంది మా కుటుంబంపైన బురద జల్లుతూ ఉన్నారని, తాము ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడలేదని ఆరో వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ భీమనపల్లి వెంకట సుబ్బయ్య అతని కుమారుడు కౌన్సిలర్ పురంధర్ కుమార్ అన్నారు. గత రెండు రోజులుగా వారిపైన వస్తున్న ఆరోపణపై మంగళవారం నంద్యాల చెరువు కట్ట మూలమఠం వద్ద మాజీ కౌన్సిలర్ భీమనపల్లి వెంకట సుబ్బయ్య ఆయన కుమారుడు పురంధర్ కుమార్లు విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కబ్జాలు చేశారంటూ అసత్య ఆరోపణ చేయడం సరికాదన్నారు. న్యాయం ఉంటే అవతలి వ్యక్తులు కోర్టులను ఆశ్రయించవచ్చన్నారు. అలా కాకుండా తమ కుటుంబం పైన బురద జల్లాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. కనీస విచారణ చేసుకోకుండా అసత్యాలు ప్రచురిస్తే ఎలా అని భీమనపల్లి కుటుంబం అంటే ఏంటో ప్రజలకు తెలుసన్నారు. 30 ఏళ్లకు పైగా అనుభవంలో ఉన్న తన పువ్వులని అక్రమంగా ఆన్లైన్ చేసుకున్నారని, న్యాయంగా పోరాడి చట్టపరంగా పొందామని వారు తెలిపారు. కబ్జాలు చేయాల్సిన అవసరం మాకు లేదని, అన్యాయం జరిగి ఉంటే కోర్టులున్నాయని వాటి ద్వారా తేల్చుకోవచ్చని పేర్కొన్నారు. కావాలని ఆరోపణ చేస్తే పరువు నష్టం దావా వేస్తామన్నారు. సొంత ఆస్తిని కబ్జా చేయాల్సిన కర్మం మాకేమిటని ప్రశ్నించారు. అనవసరంగా ఎమ్మెల్యేలను ఈ వివాదంలోకి లాగుతున్నారని, కేవలం ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని కౌన్సిలర్ పురంధర్ కుమార్ అన్నారు. ఇలాంటి ఆరోపణ మానుకోవాలని హితవు పలికారు. ఎంఆర్ఓ గారు కానీ ఆ డిపార్ట్మెంట్లో ఎవరు అట్లా అన్యాయంగా చేయలేరు. వాళ్ళు ఉద్యోగస్తులు అలా తప్పుడు పద్ధతిలో చేయరు. తప్పుడు పద్ధతిలో ఎవరు అలాంటి పద్ధతిలో నడుచుకోరు. వాస్తవాలు చేశారు, వాస్తవాలు చూసే ఎంక్వైరీ చేసి సర్వే ఎవరిది వాళ్ళదో కాబట్టి వాళ్ళకి ఒక కాపీ వచ్చిందండి. వాళ్ళకి వాళ్ళ మీద ఇప్పుడు చేస్తున్నారు, వాళ్ళకు జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు మెజిస్ట్రేట్ అనేది తోళ్ళు ఎవరిది న్యాయం ఉంటే వాళ్ళకి చేస్తారు. ఆ రకంగా చేసినారు. వాళ్ళు ఎక్కడ అక్కడ స్థలం ఉందంటారు, పోయి వాళ్ళని ఆడేమైనా చేసుకోమనండి. మాకేం సంబంధం లేదు. మేము వాళ్ళ దాంట్లో మేము ఉన్న దాంట్లో నేను ఇప్పుడు చేశాను, కానీ కబ్జా చేశాను నేను దాంట్లో. వాళ్ళ దాంట్లో నేను ఏమైనా పాతినానా చూపిమని చెప్పండి. పేరు చెప్పాల్సిన అంత అవసరం ఉంది. పలానా భీమపల్లి వెంకటేశ్వర ఉన్నారు కౌన్సిలర్ అని. ఎలక్షన్స్ వస్తే ఇంక ఇదే పనే మీకు దగ్గరకు వస్తుందంటే. సేవ చేయండి. మంచితనంతో ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకొని రాజకీయం ఎదగాల. కానీ తప్పుదావడించి నాయకుల మీద నిందలు వేయడము, మా మీద నిందలు వేయడం మంచి పద్ధతి కాదు. దయచేసి ఏదైనా ఉంటే చట్టపరంగా చూసుకొని చేసుకోమని చెప్పండి. నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వాళ్ళ తరఫున మాట్లాడే పెద్దలు కూడా నేను వినిపించుకుంటున్నాను. తెలిసి మాట్లాడండి. ఆన్లైన్ తప్పుడు చేసి ఎవరో తొలగిస్తారు. తప్పు చేసుకునే వాళ్ళు వాళ్ళు రాలే చెప్పలేదు, మూసిపెట్టుకొని ఉన్నారు. ఎప్పుడో మళ్ళా చూసి ఎప్పుడో నేను జరిగిన తర్వాత ఇది చేసుకోవచ్చు అని మేము తెలుసుకునే వాటి దాన్ని క్లియర్ చేసుకున్నాం. ధన్యవాదాలు. భీమనపల్లి పురంధర్ కుమారు, వాళ్ళ తండ్రి భీమనపల్లి వెంకట సుబ్బయ్య గారు ఏదో భూదందాలు భూ బకాసురులు కబ్జా చేసామని ఇష్టం వచ్చినట్టు రాసుకుంటా చేస్తున్నారు. వాళ్ళందరికీ మేము ఒకటే సమానం చెప్పగలుగుతున్నాను. కబ్జాలు చేసే సంస్కారము అట్లాంటి పద్ధతులు భీమపల్లి వెంకట సుబ్బయ్య గారికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేవు. మీకు ఏదైనా ఆధారాలు మేము తప్పు చేసామని తెలిస్తే ఖచ్చితంగా మీరు చట్టపరంగా వెళ్ళొచ్చు. దాని మీద పోరాడండి, మేము దానికి కూడా సహకరిస్తాము. అంతేగాని ఇలా అడ్డదిడ్డమైన మాటలు ఏదో పెట్టుకొని న్యూస్ ఛానల్ చేసి ఎలక్షన్స్ కమిషన్ మీరు కావాల్సిన రకంగా చేయడం రాజకీయం చాలా తప్పుగా నేను చెప్తున్నాను. ఇంకో విషయం ఏమిటంటే మా ఎమ్మెల్యే గారు ఏదో ఉన్నారు, అతను చేపించాడు, అతను సపోర్ట్ తీసుకున్నారని ఎమ్మెల్యే గారి మీద కూడా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారు కూడా అట్లాంటి దానికి సహకరించని అందరికీ తెలుసు. ఈ నందలు ఎప్పుడు కానీ ఇట్లాంటి పద్ధతి దూరం కూడా లేవు. ఏ రకంగా అయితే వీళ్ళు మా స్థలంలోకి వచ్చి ఇక్కడ మా ఎంజాయ్మెంట్లో మేము ఉన్నాము, మా దాని ప్రకారం వీళ్ళు ఇప్పుడు మోసం చేశారు అంటారు. ఇక్కడ ఎంజాయ్మెంట్లు ఎవరు ఉన్నారో వాళ్ళకి తెలుసు, ఇక్కడ జనాలకు తెలుసు, రైతులకు తెలుసు, ఇప్పుడే అందరు చెప్పారు. దాని ప్రకారం చేసాం. మేము ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, మీకు ఆ రకంగా ఉందంటే న్యాయంగా ఎంత దూరమైనా పోరాడదాము, చేసుకుందాము. మీకు కొలతలు సరిగ్గా లేవు, మళ్ళీ కొలతలు పెట్టండి, మళ్ళీ కొలతలు వేసుకుందాము. మీకు ఎంఆర్ ఆఫీస్ మీద వీళ్ళ మీద నమ్మకం లేదంటున్నారు. సరే, పైన ఆర్డీఓ ఆఫీస్ ఉంది, తర్వాత పైన కలెక్టర్ ఆఫీస్ ఉంది, అక్కడ పెట్టండి. మేము వచ్చి సహకరిస్తాం కదా, మేము వీళ్ళక్క దాపెట్టుకోము. ఏదో వచ్చి వచ్చి మాట్లాడి రెండు మాటలు వాళ్ళకి వచ్చింది, వాళ్ళని అడగండి. మేము సమస్య మాకు రాలేదు, మేము ప్రశాంతంగా ఉన్నాం. సమస్య వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి ఎక్కడ సమస్య వచ్చింది, ఆ రకంగా సమస్యను దాని చోట మాకు సమస్య ఉందని వాళ్ళు చెప్పుకోవాలా. మమ్మల్ని సమస్య అడిచింది, మాకు సమస్య వస్తే మేము తీసేసి మేమేమి ఎక్కించుకోలేదు. మా పేరునే వాళ్ళు లాక్డౌన్ టైంలో 2021లో వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు అంతకుముందు ఎందుకు చేసుకున్నారు? 40-50 ఏళ్ళ నుంచి ఉందంటున్నారు కదా ఆస్తులు. 2021 ఎట్లా చేసుకుంటారు లాక్డౌన్? లాక్డౌన్ టైంలో ఏ రకంగా చేసుకున్నారు? మేము కొలతలు పెట్టుకుని పోతే ఆరు బయట పడితే సంవత్సరం 2 సంవత్సరాల నుంచి దాని నుంచి పోరాడి ఇక్కడంతా వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని విఆర్ఓ గారు, సర్వేయర్ గారు, ఆర్ఐ గారు, ఎంఆర్ఓ గారు పొజిషన్లు ఉన్నారు కనుక్కొని దాని ప్రకారం వీళ్ళు చేసినారు. గతంలో ఉన్న 6 వారి కేసు నచ్చింది, 6 వారి కేసు జరిగిన దాన్ని ఏ రకంగా వీళ్ళు న్యూస్లో వేస్తారు? గతంలో 100 రకాల 100 మంది సమస్య అనేది కోరి ఏదైనా కేసులో ఇద్దరు ఆ పక్క వ్యక్తి ఈ పక్క వ్యక్తి ఉంటారు, న్యాయం ఒకరు జరుగుతుంది. స్థలం నేను చూపిస్తాను, వాళ్ళ స్థలంతో నాకేం అవసరం? నేను వాళ్ళు చూపించే స్థలంలో ఏమైనా బోర్డు పాతినానా, ఒక బోర్డు పెట్టినానా, ఒక కొట్టం వేసుకున్నానా, ఒక టెంట్ కట్టినానా, ఈ స్థలం నాదని ఏమైనా చెప్పుకున్నాను? అక్కడ వాళ్ళు చూపించే స్థలం కూడా నేను లేను కదా, నేను వాళ్ళ స్థలం గురించి కూడా మాట్లాడలే కదా. వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి స్థలంలో మాట్లాడినట్టు నేను ఈ స్థలంలో వచ్చి మాట్లాడుతున్నాను.
నేనేమన్నా వాళ్ళ స్థలంలో కూర్చొని కబ్జా అంటారు కదా, కబ్జా అంటే ఏంది, అది కబ్జా అరవై నేను పాతింటే ఎలక్షన్ ఈ రకంగా చేసి ఇది నాది దీని జోలికి ఎవరు వచ్చినా అని మాట్లాడితే కబ్జా చేశాను మాట్లాడు. నేను రాశాను ఈ స్థలం భీమవల్ల వెంకటసుబ్బయ్య గారికి చెందినది, ఈ స్థలం భీమవల్ల పురంధర్ కుమార్ గారికి చెందిందని వాళ్ళ స్థలం బోర్డు పెట్టినానా, పెట్టకుండా ఏ రకంగా పెడతారా వాళ్ళు, ఖచ్చితంగా దీని మీద వాళ్ళు పరువు నష్టం అయితే ఖచ్చితంగా చేస్తాను నేను, అంత ఈజీగా వదిలిపెట్టను. నా తండ్రి గారి గురించి మీరు ఈ రకంగా తప్పుడు మాటలు మాట్లాడినారంటే మాత్రం చెప్తున్నాను నేను, ఎంత దూరమైనా దాని గురించి పోరాడతాను, దానికి చర్య చేస్తాను. గతంలో మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేబుల్ నెట్వర్క్ ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీలో ప్రసారమవుతున్న నంద్యాల న్యూస్ 10 21వ నెంబర్లు ప్రసారం చేయబడుతున్నాయి. ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నంద్యాల న్యూస్ 9 మీ రాజేష్. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ నెట్వర్క్ కనెక్షన్ తీసుకుని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.